ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖకు బడ్జెట్ రెట్టింపు చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు హైదరాబాద్ ఎర్రగడ చెస్ట్ ఆసుపత్రిలో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ను మంత్రి ప్రారంభించారు కోటి ఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు ఆసుపత్రిలో పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హరీష్ రావు తెలిపారు హైదరాబాద్లోని పద్దెనిమిది ఆసుపత్రుల్లో ఈ నెల పన్నెండు నుంచి ఉచిత భోజనం ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు కోటి ప్రసూతి ఆసుపత్రిలో సాయంత్రం ఓపీ కూడా ప్రారంభించాలని అందుకు అవసరమైన సిబ్బందిని కేటాయిస్తామని హరీష్ రావు ఆదేశించారు ఎవరైనా వైద్యులు అనవసరంగా టెస్టులు సర్జరీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోటి ఇప్పుడు మనం ఉన్నటువంటి వెటర్నిటీ హాస్పిటల్ నిజాం కాలంలో ఐ థింక్ పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో నిజాం యొక్క ఆర్మీ కోసం పెట్టిన దవాఖాన ఇది గాంధీ ఆసుపత్రి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఆర్మీ కోసం పెట్టిన దవాఖాన గాంధీ దవాఖాన నిజాం గారు పెట్టిన దవాఖాన ఉస్మానియా దవాఖానా అంటే ఎప్పుడో నిజాం కాలంలో బ్రిటిష్ కాలంలో పెట్టిన దవాఖానాలనే ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చినారు ఫస్ట్ టైం ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తేవడం నిమ్స్లో రెండు వేల పడకల ఆసుపత్రి తేవడం అంటే ఒక ఆరు వేల సూపర్ స్పెషాలిటీ పడకలు హైదరాబాద్ నగరంలో కొత్తగా మనం నిర్మించుకోబోతా ఉన్నాం ఈ నెల పన్నెండవ తేదీనాడు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం ఉదయం పెడతాం మధ్యాహ్నం పెడతాం రాత్రి కూడా భోజనం పెడతాం అంటే పేషెంట్స్కేమో లోపల పెడతారు పేషెంట్ వెంట ఉండేటువంటి అటెండెంట్స్ కూడా భోజనం పెడతాం సో ఎట్లయితే మనం హైదరాబాద్లో ఈరోజు ఐదు రూపాయలకు భోజనం పెట్టే కార్యక్రమం ఉందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా భోజనం పెట్టించే కార్యక్రమం అంటే ఇరవై మూడు రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ఐదు రూపాయలు వాళ్ళు ఇస్తారు సో ఇరవై ఎనిమిది రూపాయలు ఒక పర్ హెడ్ అవుతుంది అది ఇది పద్దెనిమిది ఆసుపత్రుల్లో కూడా ఇలా ఏర్పాట్లు పూర్తయినాయి ఎందుకంటే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కి వస్తుంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనుక షెల్టర్ హోమ్స్ కట్టాలి భోజనం పెట్టాలి ఈ రెండు కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు